పూర్తి స్థాయిలో జరుగుతుందని అసత్యాలు చెప్తున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. క్వింటా ధాన్యంలో 5 కేజీల ధాన్యం దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బందులో 2500 రూపాయలు మిల్లర్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం మిల్లర్లు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆరోపించారు. అలుకులు జల్లే విధానంతో మరోసారి రైతులు నష్టపోతారని వెల్లడించారు. పూర్తి స్థాయిలో చేయబడడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో ఇలా రైస్ మిల్లర్స్ ఇలా తప్ప తాలు అనే నిపంతోని ఇలా తూకం సమయంలోనే వాస్తవంగా గన్నీ బ్యాగ్ వేటే 650 గ్రాములు ఉంటే ప్రతి 40 కిలోల బ్యాగ్ కి 650 పూను అదనంగా ఇంకో కిలో ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎవ్రీ 40 కేజీ బ్యాగ్ బిసైడ్స్ బ్యాగ్ వెయిట్ ఇంకొక కిలో వరి ధాన్యం అదనంగా తూకం వేస్తుంది. ఇలా ఎకరాకి 25 క్వింటల్ మనం సరాసరి ధాన్యం దిగుబడి ఉత్పత్తి ఆశిస్తే 25 × 100 రూపాయలు 2500 రూపాయలు ఏదైతుందో ఇలా రైస్ మిల్లర్ దోపిడీతోనే చేస్తుందో రైతు